హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ అనమాట, గుజరాత్ గాంధీనగర్లో అయితే ఉందన్నమాట. ఇది లొకేషన్. దీనికి సంబంధించి మనకి ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అటానమస్ ఆర్గనైజేషన్ అనమాట. ఇదైతే మనకి ఐటీ ప్రొఫెషనల్స్ కోసం అయితే 2 అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఐటీ ఎగ్జిక్యూటివ్ త్రూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అనమాట. ఒక 54 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే హైరింగ్ ఆఫ్ ఫాలోయింగ్ టెక్నికల్ మ్యాన్ పవర్ త్రూ అవుట్సోర్సింగ్, ఇది కూడాను మనకి టైం అయితే ఉందన్నమాట. ఇది దీనికైతే 8th January, దీనికైతే 12th January అనమాట. దీనికి సంబంధించి ఫీజు ఏమి లేదనమాట, ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదనమాట. మీరు ఈమెయిల్ అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హైరింగ్ ఆఫ్ ఫాలోయింగ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ త్రూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అనమాట. సో ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నేమ్ అనమాట. దీనికి నెలకి 30,000 రూపీస్ అయితే కన్సాలిడేటెడ్గా ఇవ్వటం జరుగుతుంది. 1 కాంట్రాక్ట్, తర్వాత కూడా 1 తప్పున అలాగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారనమాట. బేసిక్గా అయితే ఇనిషియల్గా 1 అనమాట కాంట్రాక్ట్. ఇదైతే షిఫ్ట్ డ్యూటీ అయితే ఉంటుంది. 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదంటే బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే బీసీఏ బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ బీఎస్సీ ఐటీ కానీ బీసీఏ కానీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు అనమాట. మనకి ఇక్కడ ఈ యొక్క ఈమెయిల్ ఐడికి 12th January 2024 5 PM లోపు అయితే మనం వీళ్ళకి పంపించాలన్నమాట. అయితే మన అప్లికేషన్తో పాటు అంటే మన యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో సివితో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, డిగ్రీ సర్టిఫికెట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ అనమాట టీసీ, అలాగే మార్క్ షీట్స్, 10th 12th అంటే ఇంటర్మీడియట్ డిగ్రీకి స్కాన్ కాపీస్ అనమాట, అన్ని స్కాన్ కాపీస్, అప్లికేషను ఇవన్నీ కూడాను ఒకటే PDFలో పెట్టుకొని మీరు ఆ PDF అయితే ఈ యొక్క ఈమెయిల్ ఐడికి 12th January 2024 లోపల అయితే మీరు పంపించారనమాట. మీరు అప్లికేషన్ ఫామ్స్ స్క్రూటిని చేసిన తర్వాత షార్ట్ టెస్ట్ చేసి తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. అట్లాగే మనకి ఇంకా వేరే ఇదైతే నోటిఫికేషన్ అనమాట, హైరింగ్ ఆఫ్ ఫాలోయింగ్ టెక్నికల్ మ్యాన్ పవర్ త్రూ అవుట్సోర్సింగ్ ఎజెన్సీ ఫర్ BASEAGN అనమాట, గాంధీనగర్ అండ్ న్యూఢిల్లీ ఆఫీస్ లొకేషన్స్. వేరు డెవలపర్ BE BTech కంప్యూటర్ లేదంటే ఐటీలో ఫస్ట్ క్లాస్ ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 160 వేకెన్సీస్ ఉన్నాయి. 35,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. అలాగే ఇక్కడ మనకి LOT ఇంజనీర్ అనమాట, BE BTech ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్కి ఆ బ్రాంచెస్లో 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇటు ఒక 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిటీ అనలిస్ట్ BE BTech కంప్యూటర్ లేదంటే ఐటీ అనమాట ఒక 10 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి 35,000 రూపీస్ అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ అనమాట. అలాగే మన ప్లానర్ BE BTech సివిల్కి సంబంధించి 60% ఉండాలి. ఒక 10 వేకెన్సీస్ ఉన్నాయి. 40,000 రూపీస్ శాలరీ ఇస్తారు. ప్రాజెక్ట్ అనలిస్ట్ BE BTech అనమాట కంప్యూటర్ ఐటీ విత్ MBA అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ క్లాస్ 60%, ఒక 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 40,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ BCOM అయితే ఉండాలి. 2 ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఉండాలన్నమాట. టాలీ ERPలో దీనికి 25,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఇంకా మన అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ అనమాట, ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ లేదంటే డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఏదైనా పర్లేదు, 2 వేకెన్సీస్ ఉన్నాయి. 30,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఇంకా అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ పర్చేజ్కి సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ మినిమం 60% అనమాట, అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ 60%తో పాటు మనకి డిగ్రీ లేదంటే డిప్లొమా అయితే ఉండాలన్నమాట మేనేజ్మెంట్లో విత్ ఫైనాన్స్. దాంట్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారనమాట. అలాగే మనకి అడ్మిన్ ఎడ్యుకేటివ్స్ HRకి సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో పాటు డిగ్రీ లేదంటే డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అయితే ఉండాలన్నమాట. HRలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 30,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇదైతే కాంట్రాక్ట్ అనమాట, 1 ఇనిషియల్గా తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇయర్ బై ఇయర్ మనం ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే మనం రెజ్యూమ్తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో
ఈ డిగ్రీ సర్టిఫికేట్స్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్స్, టీసీలు, మార్క్షీట్స్ ఆఫ్ టెన్త్ ఇంటర్ డిప్లొమా డిగ్రీకి సంబంధించి అన్నీ కూడా స్కాన్ చేసుకొని అప్లికేషన్తో పాటు ఒకటే పీడిఎఫ్ ఫైల్ అన్నమాట 8th January 2024 5 PM లోపు ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే మనం పంపించాలన్నమాట. ఫీజు అయితే ఏం లేదు. షార్ట్ లిస్ట్ అయితే కనుక స్క్రూటినీ తర్వాత మీకు ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్కి సంబంధించి, జియో ఇన్ఫర్మాటిక్స్, వేరియస్ ఐటీ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే సీవీతో పాటు ఆ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్లో ఈమెయిల్ చేస్తే సరిపోతుంది.